తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు. కేంద్రంలోని బ్రాహ్మణవాడలో తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల బ్రాహ్మణవాడలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాల్లో ఉన్న 8 తులాల బంగారం, 60,000 నగదు, సీసీ కెమెరాలు సైతం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫింగర్ ప్రింట్ సిఐ రాజు ఆధారాలను పరిశీలించారు. పట్న సిఐ నటేష్ పోలీసులు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్రాహ్మణవాడ పక్కింట్లో ఒక గ్యాంగ్ దొంగతనం చేశారు. ఆ తర్వాత నుంచి మా ఇంటి పక్కకు వచ్చారు. మా ఇంటి పక్క గేట్ నుంచి దునికి బంగ్లా మీదకి వెళ్ళి, వాళ్ళ బంగ్లా మీదకి వెళ్ళి మా బంగ్లా పైన దునికి అక్కడ నా సీసీ కెమెరా పగలబట్టి తీసుకొని వెళ్ళి కింద ఫ్లోర్ 2nd ఫ్లోర్కి వచ్చి ఈ ఇల్లు మొత్తం లూట్ చేసి వెళ్ళిపోయినారు. బంగారం పోయింది, ఆ పరంగా డబ్బులు కూడా పోయినాయి. 2 తులాలు వీళ్ళు అంటున్నారు. వీళ్ళ వాళ్ళు వస్తే తప్ప చెప్పలేము. నా ల్యాప్టాప్ ఉంది కానీ ముట్టలేరు. ల్యాప్టాప్, ఆ 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి, వాటిని ముట్టలేరు. వాళ్ళు ఓన్లీ బంగారం డబ్బులు తీసుకొని పోయినారు. మాది ఒక ఇల్లు, పక్కన రమాండి వాళ్ళది ఒక ఇల్లు, వెనక కొమ్మటల్లు ఒక ఊటూరు వాళ్ళది ఒక ఇల్లు, ఇక్కడ 3 ఇల్లులు. ఇప్పుడు తెలిసే ప్రస్తుతానికి తెలిసిన అయితే 3 ఇల్లులు. ఇంట్లో పడుకుంటున్నా ఒక్క దాన్ని ఉన్నాను. ఒకటి 2 వరుసల గొలుసు ఉన్నాయి, ఇది చిన్నది నెక్లెస్, ఒక గీ ఉంగరం, ఒకటి ముత్యప ఉంగరం. ఇక 5 తులాలు 4 తులాలు నరడం 20,000. 20,000 నిన్ననే తెచ్చినా నిజామాబాద్ నుంచి రాగా పైసలు. పెళ్లి పోయినింటి ఇంట్లో పెట్టుకునేది లేకుండా దుర్బుద్ధి. వెంబడి పెట్టుకోవా అమ్మ, ఇంట్లో వండలే నేను, గల్లింట్లో పడుకున్నా.